హలో బాబు, ఏంది నీ బాధ? బాధ వేస్తుంది. బాధ ఏదంటే నువ్వేంది బాధ వేస్తుందంటావో? నీలాంటి వాళ్ళ బాధలు తీర్చడానికే కదా ఈ ప్రోగ్రామ్. ఇంతకీ నీ బాధ ఏందో చెప్పు స్వామి. వరే వరే వరే, బాధ ఏందో చెప్పమంటే నువ్వేంది ప్లీజ్ అంటావో? నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసావు కదా, నాతో చెప్పడానికి ఈగోగా ఫీల్ అవుతున్నావా ఏంది? నీకంటే పెద్ద పెద్ద సీనియర్లే నాతో బాధలు చెప్పారు గానే ఏం కాదు, నీ బాధ ఏందో చెప్పు. ఆ రోజు మనల గురించి విమర్శించారు, దారుణంగా విమర్శించారు. చెస్, నువ్వేంది బాధ ఏందంటే ఆ రోజు తిట్టారంటావో? ఆ రోజు తిట్టిన దానికి ఈ రోజు ఫీల్ అవుతావా? ఈ రోజు నీకు కూడా సమయం వచ్చింది కదా, నువ్వు కూడా అంతకంత తిట్టు, బ్యాలెన్స్ అయిపోద్ది. మమ్మల్ని తిట్టారే, ఎంత చెప్తున్నా వినకుండా తిట్టారని బాధపడతావేంటి స్వామి? నువ్వు ఎంత బాధపడినా ఆ రోజు తిట్టిన తిట్లని వైకాపా వాళ్ళు వెనక్కి తీసుకోరలే గానే ఇంకో విషయం ఏమైనా ఉంటే చెప్పు. దసరా చేసుకోవాలా, నిన్న దీపావళి చేసుకోవాలా? ఓహో, పండగలు చేసుకోలేదని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఈ పండగలే కాదు బాబు, వచ్చే 5 ఏళ్ళు కూడా ఏ పండగలు చేసుకోలేవు. నీకు అల్టిమేట్ గా అధికారమే పండగ, అందుకనే నీ పండగలకి 5 ఏళ్ళు టైం ఉందిలే గానే వేరే విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. ప్రస్తుతం పనులు లేక ఇబ్బంది పడుతున్నా. ఒరే ఒరే ఒరే, పనులు లేక ఇబ్బంది పడుతున్నావా? మొన్నటి వరకు సీఎం గా 24 గంటలు బిజీగా ఉండే నువ్వు ఇవాళ ఖాళీ చేతులతో కూర్చోవాలంటే ఆ మాత్రం ఇబ్బంది ఉంటదిలే. ఏతంటావు? నేను చేతగాని వాడినని. ఇదిగో బాబు, నీకు జనం ఇచ్చిన షాక్కే మెదడు మోకాళ్ళకు దూరిపోయిందా ఏంది? నేను చేతగాని వాడినని అట్టా ఒప్పేసుకుంటున్నావో? ఈయన ఇంకా ఏమన్నా చెప్తావా? ఏం తమ్ముడు, ఇసుక దొరకతా ఉందా? ఓహో, ఇసుక దొరకడం లేదని బాధపడుతున్నావా? పంపదేశి రియల్ ఎస్టేట్ ఇసుక వ్యాపారాల్లో మీ కార్యకర్తలే ఉండేసరికి వాళ్ళంతా నష్టపోతున్నారని ఏమన్నా ఫీల్ అవుతున్నావా ఏంది? కామెడీగా అమరావతిని చంపేశారు, బాధ వేస్తుంది కానీ బాధ లేదు. ఇదిగో బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అమరావతిని చంపేసినందుకు బాధ వేస్తుందంటావో, మరోవైపు బాధ లేదంటావో, ఇంతకీ నువ్వు ఫీల్ అవుతున్నట్టా లేనట్టా? బాధ వేస్తుంది. ఓహో, మొత్తానికి ఓ క్లారిటీకి వచ్చి బాధపడుతున్నానంటావు, ఇంతకీ ఎందుకు బాధపడుతున్నావో చెప్పు. బుద్ధుండేవాడు ఎవరైనా అమరావతిని ఆపేస్తారా తమ్ముళ్ళు? వాళ్ళకి బుద్ధుండే అమరావతిని ఆపారు బాబు. ఆ అమరావతిలో భూములు కొన్న నీ బినామీలు, మీ పార్టీ వాళ్ళ బినామీలు ఎంతమంది లేరు? జగన్కి బుద్ధుంది కాబట్టే ఆ లెక్కలన్నీ తేలిన తర్వాతే అమరావతి కడతానంటున్నాడు. అమరావతిని ఆపడం జనాలందరికీ సంతోషమేలే గానే వేరే ముక్క చెప్పు. ఇంకొక పక్క నన్ను అసెంబ్లీలో ఎగతాళి చేశారు తమ్ముళ్ళు, చూశారు కదా? అసెంబ్లీలో ఎగతాళి చేశారని అట్టా ఫీల్ అవుతున్నావో? మీ హయాంలో జగన్ ఏమడిగినా 100 కోట్లు తిన్నాడని ఎగతాళిగా ఎన్నిసార్లు అనలేదో? నన్ను మానసిక క్షోభ పెట్టి అసెంబ్లీకి రాకుండా చేయాలనుకున్నారు. వాళ్ళన్నా నిన్ను అసెంబ్లీకి రానియకుండా ఉండాలని చూస్తున్నారు బాబు. అదే మీరైతే మీ చేష్టలతో జగన్ అసెంబ్లీకి రానియలేదుగా, దాని గురించి ఏం చెప్తావో? నా దగ్గర వీళ్ళ ఆటలు సాగతాయా తమ్ముళ్ళు? వీళ్ళ తండ్రి వల్లనే కాల రాజశేఖర్ రెడ్డి వల్ల ఈయన వల్ల అవుతుందా అని అడుగుతున్నా. నువ్వట్ట అనుకునేవాడివి అయితే మొన్న ఈ మధ్య పెద్ద ఆయన వైఎస్ కంటే జగన్ చాలా డేంజర్ అని ఎందుకు మాట్లాడతావు చూపు? ఏ తప్పు చేయకుండా మనల్ని ఎదుర్కోలేకుండా మన మీద కేసులు పెడుతున్నారు, ఒక సోషల్ మీడియా కేసులు పెడతారు. ఇదిగో బాబు, నువ్వు ఈ ముక్క మాట్లాడుతుంటే నాకు నువ్వు నేర్పిన విద్యే కదా సుయోధన అనే డైలాగ్ గుర్తొస్తుంది. మీ వాళ్ళు అప్పట్లో వైకాపా సోషల్ మీడియా వాళ్లపై ఎన్ని కేసులు పెట్టలేదు చెప్పు. అంతెందుకో, బాలయ్య అడ్రస్ లోనే వైకాపా నాయకురాలు షర్మిలాపై ఎన్ని అసభ్య కూతలో మీ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో గోరిలేదు? అప్పుడు మీరు చేస్తే రైట్, వాళ్ళు చేస్తే తప్పు అయినట్టు మాట్లాడతామేంది? కరెంట్ ఇవ్వడంలా దోమల్ని బాగా పెంచారు దుర్మార్గులు, అందరి మీద వదిలిపెట్టారు దోమల్ని, అవునా కాదా? ఇదిగో బాబు, దోమల్ని ప్రభుత్వం ఏదో కావాలని పెంచే జనం మీద వదిలినట్టు మాట్లాడుతున్నావో? ఏ ప్రభుత్వం అయినా దోమల్ని పెంచుద్దా? మొన్నే అన్నాడు రామయ్య గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని, ఆ ఎయిర్పోర్ట్ చూస్తే ఎవరు గుర్తొస్తారు తమ్ముళ్ళు? ఒరే ఒరే ఒరే, ఏ బిల్డప్లే వద్దనింది. ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్, శంషాబాద్ విమానాశ్రయాలు కాంగ్రెస్ హయాంలో కడితే నువ్వేంది? నువ్వే కట్టానని బిల్డప్ ఇస్తావో? ఈ బిల్డప్లు చూడలేకే జనం నిన్ను ఓడిచ్చారు, అయినా కూడా మారవా? కొంతమంది కలలు కంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే శక్తి ఏ ఒక్కరికి లేదు, ఏ వ్యవస్థకు లేదు. టీడీపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని అట్ట అంటావో? ఆల్రెడీ దెబ్బతీశారుగా. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఎన్టీ ఓడి పెట్టిన పార్టీ అయినా ఆయన సిద్ధాంతాలు మీ పార్టీలో ఎప్పుడు ఎక్కడున్నాయి చెప్పు? ఆ సిద్ధాంతాలను మీరే పాటించుంటే ఇంత ఓటమిని ఎందుకు మూట కట్టుకుంటారో? 5 సంవత్సరాలు
మీకోసం రాత్రింబగళ్ళు కష్టపడ్డాను రాష్ట్రం కోసం. నువ్వు నిజంగా ఐదేళ్లు రాష్ట్రం కోసం కష్టపడే ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయి చెప్పు. సొంత కుటుంబాన్ని వదిలిపెట్టా. ఇదిగో బాబు, నీ కొడుకును ఒక పక్కన, నీ బామ్మరిది బాలయ్యని ఇంకో పక్కన కూర్చోబెట్టుకున్నావు. అంతెందుకో? మీ మనవుడు దేవాంశుని ఎన్ని కార్యక్రమాలకు తీసుకురాలేదో నువ్వు కుటుంబంతో అంతలా మమైక్యమై ఇప్పుడు ఎట్ట కబుర్లు చెప్తే ఎట్టా? తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని వదిలిపెట్టా. జన్మభూమి కమిటీల పేరుతో నువ్వు మీ పార్టీ వాళ్ళకి సర్వం దోచిపెట్టి పార్టీని వదిలిపెట్టానంటావేంది? నీ అబద్ధాలు నేను వినలేకపోతున్నాను బాబు, ఇంక బయలుదేరుతున్నాను. నువ్వు కూడా బయలుదేరు.